శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9481312761. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభించి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఆ టైంలో ఎక్కడ చూసినా సరే ఆనందయ్య గారి పేరే వినబడేది. ఆయుర్వేదంతో మహమ్మారిని తొలగించవచ్చని రుజువు చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆనందయ్య గారు. మహమ్మారిని తరిమి కొట్టే ఆ గొప్ప ఔషధం గురించి మనందరికీ తెలిసిందే. ఆనందయ్య గారు పైసా కూడా ఆశించకుండా తన మందుతో ఎంతో మందిని కాపాడారు. కరోనా సమయంలో ఆనందయ్య గారు తయారు చేసి ఇచ్చిన మందులు ఎంతో మంది మీద ప్రభావం చూపించాయి. అప్పటి వరకు చాలా మందికి తెలియని ఔషధాల గురించి, మొక్కల గురించి తెలియచేస్తుంది ఆ మందు. మన ఇంటి చుట్టూనే పిచ్చి మొక్కల్లా మొలిచిన మొక్కల్ని ఔషధాలుగా తయారు చేసిస్తుంటే నోరెళ్ళబెట్టాం అందరం. ఇంటి ఆవరణలో పెరిగే ఎన్నో కలుపు మొక్కల గురించి, వాటి ప్రయోజనాల గురించి మనకి అస్సలు తెలియదు. నిజానికి మనలో కొంతమంది అయితే ఇలాంటి మొక్కలు చూసినప్పుడు ఏవో పిచ్చి మొక్కలు అనుకుని పీకి పారేస్తారు. కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే వాటిలో ఉండే ఎన్నో ఔషధ గుణాల కారణంగా వాటిని ఎన్నో ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు. ఆయుర్వేద వైద్యం మీద నమ్మకం ఉన్న వారికి అలాంటి మొక్కల మీద శ్రద్ధ, నమ్మకం కలుగుతాయి. అలాంటి ఒక అద్భుతమైన మొక్క గురించి, దాని ఔషధ విలువల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కోట్లు ఖర్చు పెట్టిన నయం కాని జబ్బులకు ఈ మొక్క దివ్య ఔషధం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే ఆ మొక్క ఏంటి, ఆ మొక్క వల్ల మన ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి అనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు కూడా వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా మోటివేషనల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మన భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది. ఎన్నో అంతు చిక్కని రోగాలకు ఆయుర్వేదం అనేది ఒక గొప్ప పరిష్కారమని ప్రస్తుత పరిస్థితులు నిరూపించాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుత ప్రపంచంలో ఆయుర్వేదం వైపుగా అడుగులు వేస్తున్నారు. ఆయుర్వేదానికి, సాంప్రదాయ వైద్యానికి, నాటు వైద్యానికి ప్రాముఖ్యతను ప్రస్తుతం ప్రజలు తెలుసుకుంటున్నారు. అయితే నేడు ఆధునిక వైద్యం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఈ కారణంగా మన సాంప్రదాయ వైద్యాన్ని చెడు ప్రచారం చేసి వాడకుండా చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆధునిక వైద్యం పైన ఆధారపడి ఒక్కో సమస్యకు ఒక్కో టాబ్లెట్ వాడుతూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, మన పూర్వీకులు ఆయుర్వేదాన్ని నమ్ముకుని ఆయుర్వేదం పైన ఆధారపడి ఆరోగ్యంగా జీవించారని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆధునిక వైద్యం సైతం ఆశ్చర్యపోయేలా మంచి ఫలితాలను ఆయుర్వేదం ఇస్తుంది. ఆనందయ్య గారు ఈ కోణంలోనే ఆలోచించి మహమ్మారిని తరిమి కొట్టే గొప్ప ఔషధాన్ని కనిపెట్టి ప్రజలకు అందించారు. ఆనందయ్య గారు తయారు చేసిన ఔషధంలో వాడిన మొక్కలను మనం ప్రతిరోజు మన ఇంటి పక్కన చూస్తూనే ఉంటాం. అలాంటి మొక్కల్లో ఈ మొక్క ఒకటి, అదే గాజు తీగ. దీన్ని బంగారు తీగ లేదా బుట్ట బుడస, తెల్ల జుంకి అని ప్రాంతాన్ని బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు. ఇంగ్లీష్లో వైల్డ్ వాటర్ లెమన్ అని పిలుస్తారు. ఈ మొక్క ఫాసీ ఫ్లోరోసీ కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క యొక్క శాస్త్రీయనామం ఫ్యాసీ ఫ్లోరిడా ఫ్లోరా అని కూడా పిలుస్తారు. హిందీలో దీన్ని జుమ్కిలత అనే పేరుతో పిలుస్తారు. ఈ తీగ మొక్క స్వస్థలం సదరన్ టెక్సాస్, మెక్సికో, అరేబియా, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలో ఈ మొక్కలు బాగా కనిపిస్తాయి. మహమ్మారి కోసం మందు కనిపెట్టిన ఆ సమయంలో ఆనందయ్య గారు చేసిన మందులో ఈ మొక్కను ఉపయోగించడంతో అందరి దృష్టి ఒకేసారి ఈ మొక్క పైన పడింది. ఆనందయ్య గారు తయారు చేసిన మందు దేశవ్యాప్తంగా కూడా బాగా ఫేమస్ అయింది, సక్సెస్ కూడా అయింది. ఈ మొక్కకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. ఆ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. కాయలు పండినప్పుడు నారింజ రంగులోకి మారి చూడముచ్చటగా ఉంటాయి. ఈ మొక్క చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఈ కాయల చుట్టూ తీగలు అల్లుకుని ఉంటాయి. ఆ తీగ మధ్యన ఈ పండు కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టుకు పూచే పూలు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ చెట్టు ఆకులలోనే కాదు, కాయలలో కూడా ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు ఈ కాయలను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిల్లో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కాయలు పచ్చగా ఉన్నప్పుడు మాత్రం అందులో విష ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు ఎన్నో రకాల మొండి వ్యాధులను కూడా నివారిస్తుంది. నిద్రలేమి, ఈ సమస్య చాలా మందికి ప్రస్తుత కాలంలో ఉంటుంది కదా. నిద్రలేమి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీటి కోసం రకరకాల టాబ్లెట్స్ ని వాడుతూ ఉంటారు. అయితే నిద్రలేమికి ఈ మొక్క ఆకుల కషాయాన్ని వాడితే నిద్రలేమి సమస్య అనేది శాశ్వతంగా నయమవుతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. విపరీతమైన వర్క్ స్ట్రెస్ కారణంగా కానీ, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మందికి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది కదా. అయితే ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ మొక్క ఆకులను పేస్ట్ లాగా చేసి నుదుటిపైన రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క ఆకులతో పాటు వేర్లను కూడా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. దాదాపు అన్ని ఆయుర్వేద మందుల్లో ఈ మొక్కకు ప్రాముఖ్యత ఉంటుంది. దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల్లో నిమ్ము వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగితే వెంటనే నయమైపోతాయి. ఈ మొక్క ఆకుల్లో, వేళ్లలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల కారణంగా మన శరీరంలో ఉండే అనేక అంతర్గత వ్యాధులు కూడా ఇట్టే నయమైపోతాయి.
సంతానోత్పత్తి కోసం అతిసారం, చెవి ఇన్ఫెక్షన్, చర్మ వ్యాధులు, దురద వంటి వాటికి విరుగుడుగా ఆయుర్వేద వైద్యుల్లో ఈ మొక్కను ఎక్కువగా వాడుతూ ఉంటారు. పండిన కాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. పండిన కాయలు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి ఎలాంటి రోగాలు దరచేరకుండా చేస్తాయి. ఈ ఆకుల కషాయం లివర్ వ్యాధులను నయం చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది. మొండి గాయాలను మాన్పడానికి ఆకుల పేస్ట్ని వాడుతుంటారు. అలాగే పాము కాటుకు విరుగుడుగా ఈ ఆకుల రసాన్ని వాడతారు. కొన్ని ప్రాంతాల్లో అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఈ ఆకుల పేస్ట్ని వాడుతూ ఉంటారు. వీటి పండ్ల కషాయాన్ని ఆస్మా నివారణకు వాడతారు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆకులు మరియు కాండం నుంచి తీసిన ద్రవంతో ఆడవారిలో సంతానోత్పత్తి కోసం వాడతారు. ఎండిన మొక్క యొక్క కషాయాన్ని జలుబు, ఛాతీలో పెరుగుతున్న కఫాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు మరియు వేర్లలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల వలన అనేక అంతర్గత వ్యాధులను తగ్గిస్తాయి. విపరీతమైన వర్క్ స్ట్రెస్ కారణంగా తలనొప్పి సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అలాగే మైగ్రేన్ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ మొక్క యొక్క లేత ఆకులను కలెక్ట్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని నుదురు పైన అప్లై చేసుకుంటే వెంటనే మీ యొక్క తలనొప్పి సమస్య అనేది తగ్గిపోతుంది. తలనొప్పి సమస్యకు ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ తీగ మొక్కలు మన భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉన్నాయని మన ఆయుర్వేదం చెప్తుంది. ఈ తీగ మొక్కను మన మహర్షులు అనేక రకాల ఆయుర్వేద మందులో వాడేవారట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన ఇంట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ చాలా విరివిగా దొరికే ఈ గాజు తీగ మొక్క వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే పిచ్చి మొక్క అని అనుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సరే అతిగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదమే. కాబట్టి ఈ మొక్కలు కేవలం ఔషధంగా మాత్రమే వాడుకోవాలి. మనం నిత్యం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు ఈ మొక్క ఔషధం అయినప్పటికీ కూడా అతిగా దీన్ని వాడకూడదు. కేవలం దీన్ని ఔషధంగా మాత్రమే వాడుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆనందయ్య గారు తయారు చేసిన ఔషధంలో వాడిన ఈ గాజు తీగ మొక్క వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసిన వారితో కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.